రఫ్ లైక్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. ఇది మనం హ్యాంగ్ చేసుకుంటే వార్డ్రోబ్ లో ఇది లుక్కుంది. సీరియస్లీ ఇలా ఆ వైట్ మొత్తం ఫ్లేర్ మీరు లేస్ పెట్టిన తర్వాత చిన్నపిల్లలు అది లేదు అన్నట్టు దిస్ ఇస్ అ చైల్డ్స్ ప్లే అని అనిచాము. అది ఐడియా ఇస్ టూ గుడ్. వైట్ లేస్ అది పెట్టడం వల్ల ఇట్స్ రియల్లీ అవసరం. చాలా బాగుంది. రఫ్లా ఇది ఇప్పుడు మనం వైట్ ది కంప్లీట్ అయింది చూసినాం కదా. ఇప్పుడు ఇంకో కలర్ లేస్ తో తయారు ఇంకో క్లాత్ కలర్ చేసింది చూపిస్తాను. సో నాట్ నెసెసరీ వైటే కాదు, కొంచెం కలర్ఫుల్ గా కావాలంటే వీ కెన్ యూస్ థింగ్స్. ఓకే సేమ్ థింగ్. ఇది కొంచెం మెరూన్ విత్ గోల్డ్ టచాయిన్ ఉన్న నెక్ క్లాత్. ఇదేమో టూ లేసెస్ అన్నమాట, పింక్ వైట్ లేస్. ఓకే సో ఇది ఇలా చేసుకుని మనం ప్రాసెస్ ఈ సేమ్ బట్ మనం లేస్ కాంబినేషన్ డిఫరెంట్ గా యూస్ చేస్తున్నాం. ఆల్సో కలర్ సేమ్ ద ప్రాసెస్ సేమ్ రెండో అంతా ఎంత క్యూట్ గా కనిపిస్తున్నాయంటే నాకు వైట్ ఆబ్వియస్లీ వైట్ ఇస్ అ వెరీ బ్రైట్ కలర్ ఆర్ షుడ్ సే వెరీ పీస్ఫుల్ కలర్ కాబట్టి వైట్ ఈస్ లుకింగ్ ఆల్సో ఆఫ్ కోర్స్ ఇది కలర్ఫుల్ గా ఉంది. ఇట్స్ ఆల్సో లుకింగ్ గుడ్. దిస్ ఇస్ ఫర్ అవర్ ఇండియన్ యా సో ఫారినర్స్ యా ఐఎమ్ ఆల్వేస్ హై ఫేషన్ ఆల్సో నాకు అలాంటివి నచ్చుతాయి. బట్ సీరియస్లీ రెండు చాలా బాగున్నాయి. This is giving more of the traditional, we are not to Gujaratis and Marathis, so-called high work, it is, I just got an idea, I chose na bro. Saris majlo wala wala, saris chala high work ta unta hai kada. Yeah. So saris majlo padte, there is every possibility people would think this also is sari being hang. Sari pallu ero hang out on the feeling was me. But more decorative and correct. Ante you can put ee lace undi kada rendu mark kuda pettukoni pettukoni rendu pakkala cheskochu. If you want we can do it on the both sides. It's really chala chala bonni. Next thing is chudustunnaru wine glass loni portfolio vesi elaga decorate cheyalo. Come on, you're seriously coming up with a good idea. Okay. Yes. వైన్ గ్లాస్ ని కూడా వదలట్లేదు మనం. సో ఇప్పుడు దీన్ని డెకరేట్ చేసి చూపిస్తాను. సో దీనికి ఏ ఐటమ్స్ మనకి అవసరం అయితే సావిత్రి గారు? పోర్ట్ఫోలి, ఆరెంజ్ రోజెస్, ఓకే దెన్ గ్రీన్ లీవ్స్, యెల్లో స్మాల్ రోజెస్, సిల్క్ రోజెస్ లాగా, వన్ డోరీ టు టై, ఓకే నెక్ క్లాత్, వన్ వైన్ గ్లాస్ అండ్ బ్లూ గన్. ఓకే సో ఈ ఫ్లవర్స్ మనకి ఎక్కడ దొరుకుతాయి? ఈ ఫ్లవర్స్ క్రాఫ్ట్ షాప్స్ ఆల్ దీస్ ఐటమ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ క్రాఫ్ట్ షాప్. ఓకే సో మొదట ఐ యామ్ సో ఎక్సైటెడ్ వైన్ లెస్ చాలా టెంప్టింగ్ అనిపిస్తుంది. నౌ యు హావ్ టు టేక్ దిస్ నెట్ క్లాత్. ఓకే జస్ట్ పుట్ ఇట్, యు హావ్ టు పుట్ ఫర్ ఫస్ట్ ఫిల్ దిస్ అన్నమాట. ఈ పోర్ట్ఫోలియో దీంట్లోగా పూర్తిగా నింపేసుకున్నాక ఓకే ఈ క్లాత్ దీని మీద ఇలాగా వేసి మనం ఇక్కడ దీంతో టై చేసుకుంటాం. ఓకే ఇలా ఇలా టైట్ గా టై చేసేసుకుని నాట్ వేసుకున్నాక ఓకే అప్పుడు డెకరేషన్ మనం స్టార్ట్ చేస్తాం. ఓ ఫైన్. ఈ తర్వాత ఇది ఈ కట్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా ఎక్స్ట్రాస్ అంతా కూడా, లేకపోతే ఇలా వదిలేసినా సరే ఓకే అందంగా అందంగా ఉంటుంది. ఓకే సో ఇప్పుడు ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లవర్స్ మనం కింద ఇలాగా ఓకే సో ఇవన్నీ మనం డెకరేట్ చేయడానికి యూస్ చేస్తున్నాం. డెకరేట్ చేయడానికి యూస్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ కిందని ఈ ఫ్లవర్స్ ఇలాగా పక్క అంటే ఒకదాని పక్క ఇంకోటి అంటించుకుంటూ ఓకే దీన్ని ఏమైనా వైన్ గ్లాస్ అనుకుంటారా అసలు ఏ యాంగిల్? ఇప్పుడు ఇట్ హాస్ బికమ్ అ డెకరేటివ్ గ్లాస్ లో. ఈ మేదను కూడా ఇలాగా ఒక్కొక్కటి అంటించుకుంటూ ఓకే ఈ సైడ్ ఇలా అంటించుకుంటూ వెళ్ళాలి. ఏం చేస్తున్నారు?
ఫ్లవర్స్ అన్ని అంటించుకుంటాం. తర్వాత ఈ గ్రీన్ లీవ్స్ నేను ఈ మూడు ఉంది కదా, ఓకే జస్ట్ గ్రీన్ కొంచెం గ్రీన్ వేసిన మొనాటిని బ్రేక్ అవుతుంది, బ్రేక్ అవుతుంది. ఓకే సో ఈ గ్రీన్ ఈ లీవ్స్ కూడా ఇలా అంటించుకుంటాం ఇక్కడ. అప్పుడు ఈ చిన్న రోజెస్ ఉన్నాయి కదా, చిన్న రోజెస్ ఒక్కొక్కటి లాగా చేస్తే ఎల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్ కొంచెం బాగుంటుంది అన్నమాట మనకి. ఇప్పుడు ఎల్లో ఫ్లవర్స్ ఉన్నాయి కదా మధ్య మధ్యలో ఒక్కొక్కటి ఓకే ఇలా పెట్టుకున్నామంటే కొంచెం జస్ట్ ఒక డ్రాప్ గ్లో వేస్తే అంటుకుపోతుంది. సో దీని ప్రకారం యాక్చువల్గా గ్లూగన్ యూజ్ చేసినప్పుడు ఎక్కువ కష్టపడట్లేదు దాన్ని అంటించడానికి, ప్లేస్మెంట్స్ చూసుకుని. అదే మనకి ఫెవికాల్తో వాడితే అంటావు ఇవి, సో గ్లూగన్ అంటుకుంటాం ఈజీగా, సో అందుకు గ్లూగన్ యూజ్ చేస్తాను అన్నమాట. ఓకే టేక్ ఏ స్మాల్ బ్రేక్.